हाय अंडी, वेलकम बैक टू अवर चैनल। मनम कैलीफ्लावर फ्राई एला तैयार चेसुकोवालो चूसुकुंदाम। सो इदैते वाइट राइस लोकी चपाती लोकी चाला टेस्टीगा एम्मीगा उंटुंदंडी। मीरु इंट्लो ओकसारि इला ट्राई चेयंडी। अंड दीनि कोसम मनम కొత్తిమీర టొమాటో ప్యూరీ అండ్ పచ్చిమిర్చి నేను ముందుగానే కట్ చేసి హాట్ వాటర్లో సాల్ట్ వేసి నానబెట్టుకున్నానండి అవి। సో పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి వీటిని డీప్ ఫ్రై చేయాలన్నమాట। మంచిగా ఫ్రై చేస్తేనే స్మెల్ అనేది చాలా బాగుంటుందండి। డీప్ ఫ్రై చేయాలి అండ్ నెక్స్ట్ అది పక్కన పెట్టేసి వేరే పాన్ తీసుకొని దాంట్లో కొన్ని లైట్గా కొన్ని హోల్ గరం మసాలా ఐటమ్స్ వేయాలన్నమాట। అండ్ అవి కొంచెం వేగనిచ్చి దాంట్లో ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేయాలండి। సో దాన్ని ఫ్రై చేసుకోవాలి। అండ్ ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక నాలుగు పచ్చిమిర్చి అన్నమాట, పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి। అండ్ ఇవి రెండు లైట్గా ఫ్రై అవ్వాలి, మరి ఎక్కువ అవ్వద్దు, లైట్ బ్రౌన్ కలర్లో రావాలి। సో అవి రెండు ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి। అండ్ ఈ పేస్ట్ని కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు। సో అండ్ దాని తర్వాత మనం ఒక రెండు టమాటాలు తీసుకొని దాన్ని ప్యూరీ చేసుకోవాలండి, టొమాటో ప్యూరీ। అండ్ నెక్స్ట్ దీంట్లో టొమాటో ప్యూరీ అనేది వేసుకోవాలి। టొమాటో ప్యూరీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి దీన్ని కూడా। సో మీకు ఎలా ఉండాలి కన్సిస్టెన్సీ అని చూసుకొని ఫ్రై చేసుకోండి। అండ్ నెక్స్ట్ దాంట్లో పసుపు, కారం, ఉప్పు అండ్ ఇంకా మసాలా, గరం మసాలా ఇవి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి। కలుపుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి, అంటే పచ్చి వాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి। ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి అండ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండండి। సో నెక్స్ట్ మనం ఇందాక ఫ్రై చేసుకున్న గోబీ ఉంటుంది కదా, సో దాన్ని కూడా దీంట్లో వేసుకోవాలి లైట్గా। నేను మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోవచ్చు। మనం గోబీ ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు వేసి పక్కన దించేసుకోవాలండి। అండ్ లాస్ట్లో ఇదంతా వేసుకున్న తర్వాత కలుపుకొని కొత్తిమీర అనేది వేసుకోవాలి పైనుంచి, కొత్తిమీర వేసేసి ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవచ్చండి। సో చూడండి, ఇది చూడడానికి అయితే చాలా ఎమ్మీగా సూపర్గా ఉందండి, టేస్ట్ కూడా ఆసమ్ వచ్చింది। సో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్।